హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు హార్ట్ షేప్ పిల్లో ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పిల్లోస్ చూపిస్తాను. ఇది మీడియం ఫర్తో చేసిన పిల్లో అన్నమాట. ఇది కొద్ది చిన్న మీడియం సైజులో చేశాను. ఈ విధంగా వస్తుంది. దీంట్లోనే లాంగ్ ఫర్తో చేశాను. ఇది ఒక పిల్లో లాంగ్ ఫర్లో ఇలా వస్తుంది. ఇది ఇంకొద్దిగా పెద్ద సైజు పిల్లో. మీరు ఇక్కడ చూస్తే నేను మధ్యలో ఈ ఫెల్ట్ అనేది వేసుకున్నాను అన్నమాట. ఈ షేప్లో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఏమో ఫెల్ట్లో రెడ్ కలర్లో ఇలాగ కట్ చేసి స్టిచ్ చేశాను. బ్యాక్ ఏమో నార్మల్గానే వస్తుంది. ఇదంతా కూడా మీడియం ఫర్తో చేసింది. మీరు దీని మీద నేమ్స్ రాసుకోవచ్చు, మీ ఫొటోస్ అన్ని ఈ సైజులో కట్ చేసి మీరు ఇక్కడ మీ ఫోటో కూడా అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇది ఇంకో పెద్ద సైజు పిల్లో. ఇది లాంగ్ ఫర్తో చేశాను. ఇలాగ మన నేమ్స్ కానీ ఇట్లాగా ఏదైనా రాసుకోవచ్చు. దీని మీద కూడా మీ ఫోటో అనేది అటాచ్ చేసుకోవచ్చు. మనం ఏ రకంగా మనకి నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఫెల్ట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఐడియా కోసం ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించబోతున్నా. దానికి కావాల్సింది ఇలా హాట్ షేప్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మడత పెట్టి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మీకు కావాలంటే PDF రూపంలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీడియం ఫర్ తీసుకున్నాను. మార్కర్, సీజర్, నైలాన్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నీడిల్, ఫైబర్ కాటన్. ముందు ఫర్ క్లాత్ని అరేంజ్ చేసుకోవాలి. మనం హెయిర్ అనేది ఇట్లాగా కిందకు ఉండేటట్టు చూసుకొని మనం క్లాత్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రివర్స్లోనే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనం ఫస్ట్ డ్రా చేసుకుంటాము. ఇలాగ ఫస్ట్ పెట్టాం కదా, ఇప్పుడు ఇలా రివర్స్ పెట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు జస్ట్ మనం పైన క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి, కింద హెయిర్ అనేది కట్ చేసుకోకూడదు. చాలా స్లోగా చిన్న సైజర్ యూజ్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన క్లాత్ మాత్రమే. మొత్తం ఈ విధంగా 2 పీసెస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మధ్యలో నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక నాట్ వేసుకుందాము. ఈ విధంగా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కుట్టుకోవాలి, అన్ని చోట్ల నాట్స్ వేసుకోవాలి. ఇదేమో స్టఫింగ్ కోసం మొదలుకున్నాం. ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ముందు నాట్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు స్టిచ్చింగ్ తెలియడం కోసం కొద్దిగా చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటాము. దీంట్లో రెండు స్టిచ్చెస్ ఉంటాయి, ఇంకోటి క్లోజింగ్ స్టిచ్ అన్నమాట. ఇప్పుడు ఈ స్టఫింగ్ కోసం వదులుకున్న దగ్గర నుంచి మనం టర్న్ చేసుకుంటాము.
ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం ఈ ఫైబర్ కాటన్ ఇట్లా ఈ విధంగా తీసుకొని స్టఫ్ చేసుకోవాలి. కొద్ది కొద్ది కాటన్ తీసుకొని దాంట్లో స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం స్టఫ్ చేసేసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది క్లోజింగ్ స్టిచ్ అంటారు. దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ప్రతి టాయ్కి కూడా మనం ఈ విధంగానే క్లోజ్ చేసుకుంటాము. చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మన హార్ట్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ స్టిచ్చెస్ అనేది బయటికి కనిపించవు అన్నమాట. నా దగ్గర పెద్ద పిల్లోస్ ఉన్నాయి కాబట్టి నేను మీకోసం చిన్న పిల్లో ఎలా రెడీ చేయాలో చూపించాను. దీన్ని నేను ఇప్పుడు ఇదివరకు నేను చేసుకున్న టెడ్డీ బేర్కి జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. అది ఎలా జాయింట్ చేయాలనేది చూద్దాము. ఈ విధంగా కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు సైడ్స్ నేను ఇటు సైడు క్లోజింగ్ స్టిచ్తో నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుందండి. ఇలాగా మీరు కూడా రెడీ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి మీరు గిఫ్ట్స్గా ఇవ్వండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.